జగన్ రెడ్డికి 151 మంది శాసనసభ్యులు గెలిపించింది. ప్రజలు అభివృద్ధి సంక్షేమం మంచి పనులు చేశారు. కానీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎక్కడ చూసిన అరాచకాలు దాడులు దొంగ కేసులు మనం చూస్తున్నాం. అందుకే జగన్ రెడ్డి గారిని చూస్తే నాకు ఫ్యాక్షన్ రెడ్డి గుర్తొస్తున్నాడు. ఈరోజు ఈ ఫ్యాక్షన్ రెడ్డి నాయకత్వంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు రాయలసీమలో రక్తం పారుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాగునీరు కానీ తాగునీరు కానివ్వండి పరిశ్రమలు కానివ్వండి అదే విధంగా ఇక్కడ రావాల్సిన ఇతర యూనివర్సిటీలు ఉర్దూ యూనివర్సిటీ అన్ని పెద్ద ఎత్తున కర్నూలు జిల్లాకు తీసుకొచ్చారు. గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేతగాంతనం వల్ల రాయలసీమ ఇంకా వెనకబడింది. ఒక్క అభివృద్ధి కానీ ఒక్క కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసే పరిస్థితుల్లో లేదు. కానీ ఏ నాయకులైతే ఏ ప్రతిపక్ష పార్టీ అయితే ప్రజల తరపున పోరాడుతున్నారో వాళ్ళందరిపైన దాడులు హత్యలు పెద్ద ఎత్తున ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షనిజం ప్రోత్సహిస్తున్నాడు ఈ ఫ్యాక్షన్ రెడ్డి. ఇప్పటికే మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 1400 ఘటనలు జరిగినాయి. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైని కానివ్వండి లేదంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు వాళ్ళపైన ఈరోజు ప్రభుత్వం దాడి చేస్తాం జరిగింది. అంతేకాకుండా ఈ ఫ్యాక్షన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 27 మందిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అతి దారుణంగా చంపేస్తాం జరిగింది. ఈరోజు మనం చూస్తే మొన్న బీసీ జనార్దన్ రెడ్డి గారి విషయంలో ఏం జరిగింది బనగానిపల్లిలో ఆయన ఇంటిపైన అక్కడ వైకాపా కుక్కలు వచ్చి ఆయన ఇంటిపైన దాడి చేస్తే ఆయనే ఆయన కుటుంబ సభ్యుల్ని కాపాడుకునేదానికి ఆయన పోరాడినందుకు ఈరోజు దొంగ కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టారు. అంతేకాకుండా వాళ్ళ సొంత పార్టీకి చెందిన రఘురామ కృష్ణరాజు ఏమైంది ఈ ఫ్యాక్షన్ రెడ్డి వ్యతిరేకంగా మాడినందుకు అతి దారుణంగా లాకప్లో కొడతాం కూడా ఆంధ్ర రాష్ట్రం కాదు కదా భారతదేశ ప్రజలందరూ చూశారు. ఈరోజు భారతదేశంలో అందరూ ఒకటే అంటున్నారు బీఆర్ గురించి విన్నాము దక్షిణ భారతదేశం బీఆర్ ఆంధ్ర రాష్ట్రం మారిందా అని తిప్పి మన అడిగే పరిస్థితి వచ్చింది. నిన్న పాణ్యంలో ఏం జరిగింది ఇద్దరు అన్న తమ్ముళ్ళు నాగేశ్వర రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు సొంత కుటుంబంలో ఎవరు చనిపోతే చిన్న కర్మ కార్యక్రమం వెళ్ళినందుకు అతి దారుణంగా వాళ్ళని వెనకాల నుంచి జీప్లో వచ్చి గుద్ది కత్తులు తీసుకుని పశువులకైనా దారుణంగా నరికేస్తాం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే చూస్తాం జరిగింది. ఇంత అన్యాయం చూడండి. వాళ్ళు చేసిన తప్పేంటి? ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు చేసిన తప్ప అని అడుగుతున్నారు. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా నిలబడింది వాళ్ళు తప్ప అని అడుగుతున్నారు. గత 20 సంవత్సరాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేసింది వాళ్ళు తప్ప అని అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు లేని విధంగా వాళ్ళు సర్పంచులుగా గ్రామాన్ని అభివృద్ధి చేశారు. ఆ చేసిన పాపానికి ఈరోజు అంత దారుణంగా మీరు నరుకుతారని అడుగుతున్నా. ఇక్కడ ఒక కుక్క ఉంది బాగా మరుగుతుంది. నీకు దమ్ము ధైర్యమంటే సిబిఐ ఎన్క్వైరీ వాస్తవాలు బయటపడుతుంది. సొంత చిన్నాన్ని చంపినాడు ఎవడో తెలియని పరిస్థితుల్లో ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఏయ్ నువ్వు సిబిఐ ఎన్క్వైరీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగాడవుతే అయ్యరా. అంతేగాని మా నాయకుల్ని మా కార్యకర్తలు ఇంత దారుణంగా చంపుతారా? అయ్యా జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో, అందరికన్నా నీకే బాగా తెలుసు. కత్తితో బతికేవాడు కత్తితో రాజకీయాలు చేసేవాడు చివరిగా కత్తితోనే సస్తాడు. గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి అని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇదే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మా అధ్యక్షుడు ఒక చిట్టు వేసుంటే నువ్వు తిరిగే పరిస్థితి ఉండేదా? పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా? ఏమా ఓర్పు సహనాన్ని మీరు ఉపేక్షిస్తారా? ఏ తిరుగుబాటు చేస్తే మీ నాయకులు ఊర్లో తిరిగే పరిస్థితి ఉండేదా? ఉంటుందా? ఇప్పుడు కొంతమంది పోలీస్ అధికారులు ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ప్రతాప్ రెడ్డి ఇంతకుముందనే చెప్పాడు నాకు ప్రాణహాని ఉంది,
నాకు రక్షణ కల్పించండి అని ఏమయ్యారు ఏమయ్యారు ఆ పోలీసులను అడుగుతున్నా అధికారులు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఏ అధికారులు అయితే అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారో అయ్యారే అధికారలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ గతంలో లాగా ఉండదు వడ్డీతో సహా నేను వ్యక్తిగతంగా చెల్లిస్తాను నందరం ఆమిస్తున్నా ఎవరో పట్టుకున్నారు రావచ్చు ఏదో చేయించుకుంటే చాలా పరపాటు పడుతున్నారు ప్రతాప్ రెడ్డి మొన్న ఆయన లైసెన్స్ కూడా మీరు తీసుకున్నారు వెపన్ లైసెన్స్ నాగేశ్వర రెడ్డిది సరెండర్ చేపించుకున్నారు మీరు లైసెన్స్ జనవరి 9న ఎన్నికలు అయిపోయినాయి తిరిగి ఇవ్వమంటే వెపన్ మీరు ఇవ్వాల ఎందుకు ఇవ్వలేదో నేను అడుగుతున్నా అధికారులు అడుగుతున్నా 9 సార్లు ఆయన ఎన్నారు ఏం తప్పు చేశాడు ఆయన ఆయనకి ఈరోజు వెపన్ ఉంటే దాడి జరిగేది కాదు కొంతమంది అధికారుల చేతుల్లో కూడా ఈ రక్తం ఉంది ఈరోజు ఇప్పుడు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది కుక్కలు ఈ జిల్లాలో ఎస్ ధైర్యం ఉంటే ఏంటా సిబిఐ ఎన్క్వైరీ ఏయి అంతేగాని ఎక్కువ ఊహించుకునే మాట్లాడితే మటుకు దానివల్ల ఫలితాలు రావు గుర్తుపెట్టుకోండి।